గ్రామాల్లోపల నీరు ఎక్కడికక్కడ ఆగిపోవడం మిషన్ భగీరథ నీటిలోపల పూర్తిగా కల్తీ నీళ్లు రావడం కలర్ నీళ్లు రంగు నీళ్లు రావడం వల్ల గ్రామాల్లోపల ప్రజలకు అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి దుబ్బాక మండల పరిధిలో ఉన్నటువంటి బలంతపూర్ పద్మశాలిగడ్డ నరలింగిగడ్డతో పాటు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి దుబ్బలపల్లి గ్రామంలో ఈ నాలుగు గ్రామాల్లో కలిసి ఈ ఉదయం ఒకరు చనిపోవడంతో పాటు సుమారు 50 60 మంది అస్వస్థత గురికావడం జరిగింది వారిని సిద్దిపేట దుబ్బాక వందపడకల ఆసుపత్రితో పాటు ప్రైవేట్ ఆసుపత్రి లోపల చికిత్స అందిస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు ప్రదేశాల లోపల హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఒక్కొక్క క్యాంపులో ఒక డాక్టర్ ఇన్ఛార్జ్ గా పెట్టి వారికి బాధ్యతలు ఇవ్వడం జరిగింది మూడు రోజులు ఈ క్యాంపులు అట్లే కంటిన్యూ అవుతాయి ప్రజలు కూడా కొంచెం సహకరించాలి వేడి ఆహార పదార్థాలు తినాలి సానిటరీ అలవాట్లను అలవాటు చేసుకోవాలి ఒకవేళ మిషన్ భగీరథ పైపులలో వస్తున్న నీళ్లు కలర్ గా వచ్చినట్లయితే వేరే ప్రత్యామ్నాయ నీళ్ళని గ్రామ పంచాయతీ పెద్దలు అరేంజ్ చేస్తారు ఆ ప్రత్యామ్నాయ నీళ్ళని వేడి చేసుకొని చల్లార్చి మాత్రమే కాచి చల్లార్చిన నీళ్ళని మాత్రమే తాగి కొద్దిగా ఒక 3 4 రోజులు ఆరోగ్యాన్ని కాపాడుకునే దిశగా గ్రామాల్లో ఉన్నటువంటి ఆశాలు అంగన్వాడీలు ఏఎన్ఎంలు డాక్టర్లు అందరూ కూడా సపోర్ట్ చేయాలి మా పంచాయతీ సిబ్బంది సర్పంచులు స్థానికంగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజారోగ్యం పట్ల జాగృతతతో మెలగాలి అని చెప్పి ఈ సందర్భంగా